ఇప్పుడు తెలంగాణలో అర్హతల గురించి చర్చ జరుగుతోంది. మ్యూజిక్ ఎవరు చేయాలి, ఎవరు చేయొద్దు అన్న డిబేట్ నడుస్తోంది. గత పదేళ్లు అధికారంలో ఉన్న గులాబీ దళం, ఆంధ్ర అంతరంగం గురించి కూడా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆంధ్ర స్వరకల్పన ఏందని ప్రశ్నిస్తున్న వారికి ఆంధ్ర ఆర్కిటెక్ట్, ఆంధ్ర కాంట్రాక్టర్లు, ఉద్యమ వ్యతిరేకతలను అందలెక్కించడం వంటి విషయాలన్నీ కూడా తిరగబెడుతున్నాయి. మరి వాటికి జవాబు ఇచ్చే కెపాసిటీ ఉందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. తెలంగాణలో కవులు, కళాకారులకు కొదవలేదు, ప్రతిభకు అంతకంటే కొరత లేదు. మన వాళ్లను మనం ప్రోత్సహించుకోవాల్సిందే, ఇందులో మరో ప్రశ్నకు తావులేదు. అయితే కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితుల ప్రకారం కొన్ని సెట్ అవుతుంటాయి. కానీ ఏదో జరిగిపోయిందన్న ప్రచారం చేయటం కరెక్ట్ కాదన్న వాదనలు కొందరు వినిపిస్తున్నారు. 2021లో తెలంగాణ జాగృతి తరపున ఎమ్మెల్సీ కవిత అల్లిపూల వెన్నెల అనే సాంగ్ రూపొందించారు. కట్ చేస్తే ఈ పాటకు తమిళ డైరెక్టర్ గౌతమ్ మీనన్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చారు. మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ ఓకే, బట్ అసలు బతుకమ్మ గురించి తెలియని ఏఆర్ రెహమాన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టడంపై ఆనాడు ఎవరూ ప్రశ్నించలేదు. ఎందుకంటే ఒక ప్రయత్నం చేయటం తప్పు కాదు, సంగీతానికి, కళాకారులకు సరిహద్దులు ఉండవు కదా. ఇప్పుడు తెలంగాణ గీతంపై ఆంధ్ర పెత్తనమంటూ మాట్లాడుతున్న వారికి మరో వర్గం చాలా ప్రశ్నలు సంధిస్తోంది. తెలంగాణ భవన్ కట్టే కాంట్రాక్టును శ్రీకాకుళం మేస్త్రీలకు ఇవ్వటం, రాష్ట్ర సచివాలయం కట్టే కాంట్రాక్టును మధ్యప్రదేశ్ కాంట్రాక్టర్ కు ఇవ్వటం తప్పుగా కనిపించదా అన్న చర్చ జరుగుతోంది. అంతెందుకు యాదగిరిగుట్ట గుడి పునరుద్ధరణ పనులు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో డిజైన్ చేయించినప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడలేదన్న మాట వినిపిస్తోంది. తెలంగాణలో ఆర్ట్ డైరెక్టర్లు లేరా అన్న ప్రశ్నలకు సమాధానముందా అంటున్నారు. ఇదే కాదు, లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం కాంట్రాక్టును ఆంధ్ర కంపెనీ మేఘాకు కట్టబెట్టడం దగ్గర నుంచి ఇలా తవ్వుకుంటూ వెళితే చాలా ప్రశ్నలున్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లు తమకు ఏవైనా పనులిప్పించండి మహాప్రభో అంటే పట్టించుకోలేదన్న విషయాలను తెరపైకి తెస్తున్నారు. కీరవాణి గత 40 ఏళ్లుగా హైదరాబాద్ లో నివసిస్తున్నారు. ఇంకా తెలంగాణ ఆంధ్ర అంటూ విభజన గీతంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. తెలుగు మాట్లాడే ప్రజల భాగస్వామ్య వారసత్వాన్ని గుర్తించి ముందుకెళ్లాల్సింది, పోయి ఇదెక్కడి వాదమంటున్న వారు ఉన్నారు. కళలకు హద్దులు, సరిహద్దులు ఉండవు, మరి ఏ లెక్కన ఈ కొత్త హద్దులు తెరపైకొచ్చాయో చెప్పాలంటున్న వారు ఉన్నారు. గీతం రాసింది డికార్డ్స్ అయిన తెలంగాణ బిడ్డ అందశ్రీ. ఆయనకు 10 ఏళ్లు కనీస గుర్తింపు లేదని, ఇప్పుడు ఆ పనిని కూడా సంతృప్తిగా చేయకుండా అడ్డుపడటం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజానికి అంతా మనవాళ్లే అని చెప్పిన గులాబీ పెద్దలు పంజాబ్ కు వెళ్లి మరీ రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చనిపోయిన కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున కేసీఆర్ చెక్కులందించారు. హైదరాబాద్ లో అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకున్నామన్నారు. మరిప్పుడు రాష్ట్ర గీతం కోసం స్వరకల్పనపై మాత్రం భిన్న స్వరాలు పలికించటం చుట్టూనే ప్రశ్నలొస్తున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి దశాబ్ది పూర్తవుతున్నందున తెలంగాణ రాష్ట్ర గీతం, అలాగే అధికారిక ముద్ర, తెలంగాణ తల్లి విగ్రహం ఇవన్నీ రీడిజైన్ అవుతున్నాయి. తెలంగాణలో రాచరిక వ్యవస్థకు తావులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కామెంట్ చేశారు. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు, చిహ్నాలు అని, అందుకే తెలంగాణ తల్లి గీతంను స్ఫురించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని సీఎం రేవంత్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర రాజముద్ర మారబోతోంది. తెలంగాణ ఆత్మాభిమానం, త్యాగం, సంస్కృతికి ప్రతిబింబంగా కొత్త ప్రభుత్వ అధికార చిహ్నం రూపుదిద్దుకుంటోంది. లోగోలు, ప్రతి అంశాన్ని సీఎం రేవంత్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆర్టిస్ట్ రుద్ర రాజేశం ఈ అధికారిక ముద్రకు తుది మెరుగులు దిద్దుతున్నారు. అది ప్రజలు గర్వించే విధంగా ఉండాలి, అది నా ఆలోచన. గర్వించాలి కూడా, ఎందుకంటే ఇది నాది అని చెప్పుకునే విధంగా ఉండాలి. దాంట్లో ముఖ్యమైనది ఏంది, మన భారత ప్రభుత్వం తప్పనిసరి చూపించాల్సిందే. ఇంకా ఉన్న ప్లేస్ ఎంత ఉంటుంది? ఆ ప్లేస్ లో మనకు ప్రింట్ కావాలంటే ఒక 10 mm ప్రింట్ కావాలనుకోండి, అది ఏ విధంగా ప్రింట్ అవుతుంది? అది దాని ఉన్న పరిసరాలను బట్టి మనం చేయగలుగుతాం, కానీ అంతకంటే ఇంకా ఎక్కువ చేయలేము మనం. కాబట్టి కల్చరల్ పెట్టాలి, తర్వాత ఇంకోటి పెట్టాలి, ఇంకోటి పెట్టాలి, ఇవన్నీ పెట్టాలంటే ఉన్న ప్లేస్లో దాంట్లో క్లమ్జీ అయిపోతే ముద్దలా ప్రింట్ అవుతుంది. అది అంత పర్ఫెక్ట్ రావాలి, అది అప్పుడే దాన్ని ప్రజలు స్వీకరిస్తారు, లేకపోతే తిప్పికొడతారు. నేను సాఫ్ట్వేర్లోనే డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఆ సాఫ్ట్వేర్
ప్రకారమే చేస్తున్నాడు. అయితే ఈ చిహ్నం చుట్టూ కూడా వివాదం రాజుకుంటోంది. రాజరికపు పోకడలను దూరం పెడతామని సీఎం చెప్పడంతో రాష్ట్ర చిహ్నంలో నుంచి కాకతీయ తోరణం, చార్మినార్ ను తొలగించడం ఖాయంగా కనిపిస్తోంది. అధికారిక ముద్రపై సుమారు 12 నమూనాలు రూపొందించగా వాటిలో ఒకటి సీఎం రేవంత్ రెడ్డి ఖరారు చేశారు. ఎంపిక చేసిన దానిలో కొన్ని మార్పులు సూచించారు. గత చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణమున్నాయి. అయితే రాజరికపు ముద్రల బదులుగా ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా ఉండాలని సీఎం భావిస్తున్నారు. ఈ మేరకు రూపొందించే చిహ్నాన్ని జూన్2 ఆవిష్కరించనున్నారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహం పైన సీఎం క్లారిటీతో ఉన్నారు. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.